ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధి మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము ఫిబ్రవరి 17 శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని కృపావాత్సల్యమును బట్టి ప్రతిదినం ప్రభువు మనకిస్తున్న ఆయుష్ కొరకు, ఆరోగ్యము కొరకు, ఆయన వాక్యము కొరకు నిండు స్తోత్రములు మనము చెల్లించాలి. ఆయన మన ఎడల చూపుతున్న కనికరము బహు గొప్పది. ఎంతోమంది మనకన్నా యోగ్యులు ఈ దినమును చూడలేక కాలము చేశారు. ఏ యోగ్యత లేకపోయినా ప్రభువు మనను ప్రేమించి ఆయన సజీవులుగా ఉంచాడు. అందును బట్టి మనం దేవునికెంతో రుణస్థులమయ్యున్నాం. ప్రతిదినం ఆయన వాక్యము వింటూ ఆయనలో చక్కగా మనం ఎదుగుతూ బలపడుతూ ఆయన రాకడ కొరకై సిద్ధపడుతూ ఉండాలి. ఆయన రాకడెప్పుడూ తెలియదు, మన పోకడెప్పుడూ తెలియదు. ఆయన రాకడ వచ్చిన, మన పోకడ జరిగిన, మనము నిత్యము ప్రభువుతో ఉండునట్లుగా సిద్ధపడాలి. అట్టి గొప్ప కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. రండి, నేటి దినమున వాక్యమును చదువుకుని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని విందాం. కీర్తనల గ్రంథము 11వ కీర్తన 7వ చరణం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్మలను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. దేవా, ఈ దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. ప్రతిదినం మీ స్వారూప్యములోనికి మేము మార్చబడునట్లు నీ కృపతో నింపి నడిపించండి. వాక్యము వింటున్న మా ప్రియులలో అనేక మంది బలహీనులున్నారు, బలపరచండి. అనారోగ్యముతో ఉన్నవారున్నారు, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల చేత నలిగిపోతున్నవారున్నారు, విడుదల కలిగించండి. అనేక మంది ఆర్థిక ఇక్కట్లు పడుతున్నారు, వారికి సహాయము దయచేయండి. ఆత్మీయతలో బలపరచండి. రక్షణ పొందని వారు రక్షణ పొందునట్లుగాను, పొందినవారు దానిని కాపాడుకొనునట్లుగాను కృపచూపండి. సంఘాలలో క్షేమాభివృద్ధిని కలిగించండి. సంఘములు మీ రాకడ కొరకై సిద్ధపడునట్లు కృపచూపండి. మా భారతదేశమును జ్ఞాపకం చేసుకొనండి. నాయకులను దీవించండి. శ్రేష్టమైన పరిపాలన అనుగ్రహించండి. మా దేశము రక్షింపబడునట్లుగా మీ కార్యములు జరిగించండి. నమ్మకమైన దైవజనులను లేవనెత్తండి. సువార్త అందని స్థలాలకు సువార్త వెళ్ళునట్లుగా మమ్ములను సిద్ధపరచండి. సమస్త కార్యములు మీ చిత్తానుసారముగా మా జీవితమునందు జరుగునట్లుగా కృపచూపండి. మాకిచ్చిన ఈ పరిచర్యను నమ్మకముగా కడవరకు చేస్తూ మీ రాజ్యమునకు అనేకులను సిద్ధపరచు కృప అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, కీర్తనల గ్రంథం 11వ కీర్తన 7వ చరణాన్ని మనము చదువుకున్నాం.
దీని యందు మూడు విషయాలు వ్రాయబడ్డాయి. కీర్తనాకారుడైన దావీదు ఈ యొక్క కీర్తనను ఆయన వ్రాస్తున్నప్పుడు దీనిలో ఆయన అనుభవాలు, ఆయనకెదురైన సమస్యలు అనేవి, దుష్టులైన వారి పరిస్థితులు అనేవి మనము చూస్తున్నాం. ఈ యొక్క కీర్తన 11వ కీర్తన ఈ ఆఖరి వచనమును బట్టి మనము ఎన్నో శ్రేష్టమైన విషయాలను తెలుసుకోవాలి. ఒకటి, దేవుడు ఏమయ్యున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. యెహోవా నీతిమంతుడు అని. రెండవది, ఆయన దేనిని ప్రేమిస్తున్నాడు అనేది మనకు తెలియాలి. మూడవది, ఆయన ముఖదర్శనం ఎవరికి కలుగుతుంది, ఎవరు ఆయన ముఖదర్శనము చేయగలరు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనము గ్రహిస్తాం. ఈ వచనములు మూడు శ్రేష్టమైన సంగతులు వ్రాయబడ్డాయి. మొదటిది, యెహోవా ఎలాంటివాడు అని. ఆయన నీతిమంతుడు అని. నీతిమంతుడు అనగా ఏ యొక్క అపవిత్రత గాని, పాపము గాని, కళంకము గాని లేనటువంటి పరిశుద్ధుడు అని అర్థం. యేసు ప్రభువారుగా ఆయన లోకమందు శరీరధారిగా జన్మించాడు. దేవుడు ఆత్మరూపుడు అయితే ఆయన రక్తమాంసములు కలిగిన వాడిగా లోకమందు పుట్టాడు. పుట్టినటువంటి ప్రతి మనుషునిలో పాపపు బీజము అనేది ఉంది. అందుకే పౌలు గారు, ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. అంటే ఏ భేదము లేదు అనగా ప్రతి యొక్క మనుషుని జీవితములో పాపము అనే చేదు వేరు ఆదాము నుండి సంక్రమణ జరుగుతుంది. అది మనము పాపము చేస్తే వచ్చింది కాదు సుమ, మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించుట వలన కలిగినటువంటిది. అయితే అది వారి యొక్క బిడ్డలుగా మనకు కూడా సంక్రమిస్తూ వచ్చింది. అందును బట్టి ప్రతి వ్యక్తి కూడా పాపము చేస్తున్నాడు. అయితే దేవుని లేఖనమును బట్టి యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీద జన్మించాడు కానీ ఏ పాపమును ఆయన యందు లేదు. కారణమేమిటి అని అంటే, ఆయన కన్యక గర్భమున పరిశుద్ధాత్ముని వలన ఆయన జన్మించాడు. ఆయన శరీరము పాప ఆకారమే గాని ఆయన యందు ఏ పాపమును లేదు అని వాక్యము బోధిస్తుంది. అంతేకాదు, ప్రపంచములో ఇప్పటి వరకు పుట్టినటువంటి గొప్ప గొప్ప వారు అనబడుతున్నవారు ఎవరు కూడా యేసు ప్రభువలే నా యందు పాపమున్నదని మీలో ఎవడు రుజువు చెయ్యగలడు అన్నటువంటి మాటను పలికినవాడు లేడు. అంటే యేసుక్రీస్తు పాపము లేని పరిశుద్ధుడు, నీతిమంతుడు. ప్రియులారా, మనము ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతిమంతుడు! లోకములో ఎంతోమంది దేవుళ్ళు అనబడినవారు, దేవతలు అనబడినవారు, మహారుషులు, పుంగవులు అనేక మంది ఉన్నారు. కానీ నాలో పాపముంది అని ఎవడు స్థాపించగలడు అన్న మాటను పలికిన ఏకైక నీతిమంతుడు, పరిశుద్ధుడు, మనము ఆరాధిస్తున్న యేసు ప్రభు ఒక్కరే. దేవునికి స్తోత్రం. అట్టి గొప్ప దేవుడు పాపులమైన మనలను ప్రేమించి మన కొరకు తనను తాను రిక్తునిగా తగ్గించుకొని మానవ శరీరాన్ని దాల్చి లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, ప్రపంచమునకు మధ్యభాగమైన
యెరూషలేము ఊరి వెలుపట ఉన్న కలువరి కొండపైన గొల్గొతా అనబడుతున్న స్థలములో సిలువపైన తన ప్రాణమును అర్పించాడు. క్రీస్తు కార్చిన రక్తము ఆయన దోషాన్ని బట్టి ఆయన కొరకు కాదు, సర్వ మానవాళి పాప విమోచన కొరకు ఆయన రక్తమును కార్చాడు. ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనలను విమోచిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. ఆయన నీతిమంతుడు గనుక నీతిమంతుని రక్తము చేత మనము పవిత్రులమవుతాము. లోకమందు ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడు లేడు, గనుక దేవుడే పరిశుద్ధుడుగా పుట్టి మనలను విమోచించడం కొరకై తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన నీతిమంతుడు. అందుకనే లేఖనం ఏం బోధించింది? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులయుండుడి, సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధతను కలిగి ఉండుడి అని పేతురు రాసిన మొదటి పత్రిక 14:16 లేఖనం బోధిస్తుంది. ఆయన నీతిమంతుడు గనుక మనమును నీతిమంతులుగా జీవించాలి. క్రీస్తు రక్తము మనలను నీతిమంతులుగా మారుస్తుందని రోమాపత్రిక 5:9 చెలవిస్తా ఉంది. ఆయన పరిశుద్ధుడు గనుక తన రక్తము చేత మనలను నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఆ నీతిమత్వమైన జీవితాన్ని మనం పొందుకోవడానికి క్రీస్తునందు విశ్వాసముంచి మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన అనుగ్రహించు పరిశుద్ధతను మనము దాల్చుకొని క్రీస్తులో జీవించుట నీతిమత్వమైన జీవితం. మనము ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వ్యక్తి అనేది మనము ఎరిగి అట్టి రీతిగా నడుచుకొనుట గొప్ప ఆశీర్వాదం. యెహోవా నీతిమంతుడు, నిన్న నేడు ఆయన మారనివాడు. ఆయన ఎప్పుడూ కూడా ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే దూతగణములు రాత్రింభవళ్ళు పరలోకమందు సెరూబులు గాని కెరూబులు గాని పరిశుద్ధుడు 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 అని నిత్యము మానక ఆరాధించుచున్నట్లుగా లేఖనం బోధిస్తుంది. గనుక ప్రియ సోదరుడా, చాలాసార్లు దేవుడు నాకు అన్యాయము చేశాడు అనుకుంటాం. నీతిమంతుడైన వాడు అన్యాయము చేయుట అసంభవం. ఆయన పక్షపాతము లేనివాడు. మన పాప ఫలితాన్ని బట్టి మనము అనుభవిస్తున్నామే గాని ఎన్నడూ కూడా ఆయన తప్పు చేయడు. తప్పు చేస్తే నీతిమంతుడు అని ఎంచబడడు. గనుక ప్రభువు నీతిమంతుడైనట్లుగా ఆయనను వెంబడిస్తున్న మనము కూడా నీతిమత్వమైన జీవితాన్ని కొనసాగిద్దాం. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మీ కృపా వాత్సల్యమును బట్టి మమ్ములను ప్రేమిస్తూ మాకిచ్చిన రక్షణ భాగ్యము కొరకు స్తోత్రాలు. దేవా, ఈ దినము విన్న వాక్యం మాలో కార్యాభివృద్ధిని జరిగించండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడి క్రియలు లయపరచండి. వాక్యము విన్న నీ బిడ్డలను వారి కుటుంబములను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని అద్వితీయమైన ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి
నడిపించునుగాక. ఆమేన్.